ప్రభుత్వ డీబీటీ పథకాలపై ఈసీ ఆంక్షల నేపథ్యంలో టీడీపీపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. పథకాలను ఆపాలనుకోవడం దురదృష్టకరమని, రెగ్యులర్ గా నడిచే పథకాలను అడ్డుకునే అవసరం ఎలక్షన్ కమిషన్ కి ఉండదని అన్నారు. టీడీపీ ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి చేసి పథకాలు అందకుండా చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు అవంతి. సింహాచలం, అడవివరం ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి టీడీపీ నిర్వాకాల్ని ఎండగట్టారు భీమిలి వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్. టీడీపీకి సంబంధించిన కొంతమంది ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ సంక్షేమ పథకాలని డీబీటీ ద్వారా ఇవ్వకూడదు అని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడం, వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కూడా ఆదేశాలు ఇవ్వడం, మరి ఇద్దరు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు, ప్రజలకి ఎవరు మేలు చేయాలని చూస్తున్నారు. కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా, ఎందుకంటే దీంట్లో అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు. జగన్ గారు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో ఆయన ఎక్కడ పార్టీ చూడలేదు, తనామనాన్ని చూడలేదు. ఆయన అర్హత ఉన్నటువంటి 10 పేదవాడి రాష్ట్రంలో బాగుండాలని ఆలోచన చేస్తున్నాడు. దానికి ఎలక్షన్ సంబంధం లేదు, రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. కానీ ఆ ప్రాసెస్ని కూడా అడ్డుకునే విధంగా వీళ్ళు ప్రవర్తించడం, అలాగే పెన్షన్లను కూడా ఈ వాలంటీర్స్ ఇంటింటికి తీసుకెళ్ళకూడదు అని చెప్పడం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు, ఎవరు ప్రజలను ఇబ్బందికి కాల్ చేస్తున్నారు అనేది. సో మేము కూడా ప్రచారంలోకి వెళ్ళినప్పుడు, తిరుగుతున్నప్పుడు ప్రజలు కూడా చాలా రకాలుగా మాకు ఇబ్బందులు వస్తున్నాయి. ఇలాగా ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి మేమేం అన్యాయం చేసాం, ఏం పాపం చేసాం, ఓటే లేదని మా మీద కక్ష కట్టాడు ఆయన అనే విధంగా వాళ్ళు మరి మాట్లాడుతున్నారు. కాబట్టి నేను విజ్ఞప్తి చేసే రాష్ట్ర ప్రజలందరికీ కూడా, మీరు ఒకసారి ఆలోచన చేసి ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి చేశాడు, ఇప్పుడు ఈయన రూల్స్ పేరు చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయనియట్లేదు అన్నది ఆలోచన చేసి, మళ్ళీ రేపు అఖండ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే తప్పనిసరిగా మళ్ళీ మీ అందరూ కూడా ఇంట్లో కూర్చుంటే ఎవరు ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, ఏ రికమెండేషన్ అవసరం లేకుండా, ఏ ప్రభుత్వ ఆఫీసులు తిరిగి అవసరం లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ అసలు చూడకుండా, అది గొప్ప విషయం. గతంలో చూడకుండా అందరికీ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తారు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా ఆయన పరిపాలన చేస్తారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తూ, మరి ఇప్పటికైనా కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించే పని మరి చేయకుండా మానుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ, మరి ఎలాంటి పనులు చేస్తే ఆయన ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తారు.